2011 లో మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యారు కదా, లో ఎంటర్ అయ్యారు, బిఫోర్ మోడల్గా చేశారు కదా. బిఫోర్ మోడల్గా చేశాను అంటే చాలా యంగ్ ఏజ్లో వచ్చేసాను నేను. నా టెన్త్ క్లాస్ అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చేసాను. లైక్ 2000 ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ ఇంటర్ చదివేటప్పుడు మోడలింగ్ ఫీల్డ్కి వచ్చాను. ఓకే, తర్వాత ఫిల్మ్స్. ఎందుకు మీకు మోడలింగ్ చేయాలని ఎందుకు అనిపించింది, ఇంట్రెస్ట్ చిన్నప్పుడే ఎందుకు కలిగింది? యాక్చువల్లీ ఉన్నారని అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా ఫిల్మ్ ఇండస్ట్రీ? ఎవరు లేరు అంటే, ఇది ప్రతి ఇంటర్వ్యూలో చెప్పి 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 బోర్ కొట్టేసి నా ఫ్రెండ్ ఒకరోజు ఫోన్ చేసి చెప్పిందనమాట, నువ్వేమన్నా చెప్పు కానీ 7x5 స్టోరీ చెప్పకు, నేను చూసి చూసి నాకు బోర్ కొట్టేసింది. అయితే ఈ క్వశ్చన్ లేదు, వేరేదంటే ఉన్నది. ద ఫ్యాక్ట్ ఈస్ లైక్ 7x5 షూటింగ్ మా ఇంట్లో జరిగింది. అప్పుడు సోనియా గారు, నేను చిన్నగా ఉన్నప్పుడు ఐ వాస్ స్టడీ మై 7th స్టాండర్డ్, అప్పుడు సోనియా గారు వాళ్ళని చూసి నాకు అప్పటి నుంచే బ్యూటీ మీద బాగా ఇష్టం అనమాట, మేకప్ వేసుకోవడం కానీ అవన్నీ. సో అప్పుడు సోనియాని చూసి నేను కూడా అవ్వాలి, ఇలా హీరోయిన్ అవ్వాలి అని అప్పుడేదో ఆమెను చూసి నేను అట్రాక్ట్ అయ్యాను, అవ్వాలి నేను కూడా అని. అలా స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్. కానీ ఫ్యామిలీలో ఎవ్వరు లేరు, నాట్ ఈవెన్ 1 పర్సన్, ఒక్కరు కూడా లేరు. అండ్ మీకు ఎప్పుడు బెస్ట్ స్మైలీ గైడ్ అవార్డు కూడా వచ్చింది, అది ఎప్పుడు? మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2012 ఐ గెస్, మిస్ హైదరాబాద్. ఇంకోటి కూడా ఉంది, ఒక కంజినియాలిటీ, మిస్ కంజినియాలిటీ. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ మధ్య మీకు మన వంశీ గారి మూవీది ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీ స్టైలర్ కి బెస్ట్ జ్యూరీ వచ్చింది. అదే అదే, బెస్ట్ జ్యూరీ వచ్చింది. థాంక్యూ. కెరీర్ పరంగా ఫస్ట్ మూవీ ఏంటండి మీరు? ఫస్ట్ మూవీ తెలుగులోనా? గ్రీన్ సిగ్నల్. గ్రీన్ సిగ్నల్ అంటే ఈ అనదర్ లాంగ్వేజ్ ఏదైనా చేశారా? తమిళ్ లో చేశాను ఫస్ట్, తెలుగు కంటే ముందు నేను తమిళ్ లో చేశాను 3 ఫిల్మ్స్. సో అది అంతగా నాకు పెద్దగా మంచి ఇది ఏం తీసుకురాలేదు. తర్వాత తెలుగు వచ్చింది గ్రీన్ సిగ్నల్. షార్ట్ ఫిల్మ్స్ చాలా చేశాను నేను. మన రామనాయుడు ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్తో ఐ స్టార్టెడ్ మై జర్నీ, షార్ట్ ఫిల్మ్స్ చేశాను. షార్ట్ ఫిల్మ్స్, మోడలింగ్, తర్వాత యాంకరింగ్, ఏది వదిలిపెట్టకుండా అన్నిటికీ ట్రై చేశాను. సింగింగ్ కూడా ఒకటి ఉన్నట్టు ఉంది కదా, సింగింగ్. యా, లాస్ట్ సెమీఫైనల్ లాగా వెళ్ళినట్టున్నారు. సెమీఫైనల్ సార్, యా, అది షో చిన్నప్పుడు, అది స్కూల్ చదివేటప్పుడు. వదిలేశారు ఇప్పుడు అసలు? అప్పుడు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనమాట, సైనస్ ప్రాబ్లం, కొంచెం ఇక్కడ థ్రోట్ ఇన్ఫెక్షన్ సంథింగ్ ఒక ప్రాబ్లం వచ్చి దెన్ స్టాప్ చేసేసాను. ఎక్కువ సంగీతం నేర్చుకోలేకపోయాను, ఇంకా తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చేసాను.